తదుపరిగా మనం మిథున రాశిని పరిశీలిద్దాం. మిథున రాశిలో మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1-2-3 పాదాలతో ఈ మిథున రాశి ఉంది. ఈ మిథున రాశిలో మనము ఆదాయ వ్యయాలను చూద్దాం. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అయితే మనం ఈ నక్షత్రాల యొక్క విశిష్టతను మనం పరిశీలిద్దాం. అయితే మిథున రాశిలో మృగశిర నక్షత్రం గురించి మనం ముందుగా తెలుసుకుందాం. మృగశిర నక్షత్రానికి సంబంధించిన ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మిథున రాశిలో 3-4 పాదాలతో ఉంటాయన్నమాట. అయితే ఈ సంవత్సరం వీరికి 8 మాసాలు మంచిగా ఉంటుంది. తర్వాత మిగతా 3-4 మాసాలు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. అయితే దానికి సంబంధించి ఈ రాశివారు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలి, ఏ వృత్తి వ్యాపార వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అయితే మృగశిర నక్షత్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కారు డ్రైవర్లు అంటాం కదా, దాంట్లో కొంతమంది ఉంటారు. అదేవిధంగా తర్వాత ట్రావెల్ ఏజెన్సీ అనుకుంటాం కదా, ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఈ నక్షత్రానికి చాలా చాలా అత్యంత అవసరమైన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఈ మృగశిర నక్షత్రం వారు ఐటీ ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం కష్టాలనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆదాయం తక్కువ ఉంటుంది, అతి వ్యసనాలకు ఎక్కువ అలవాటు పడతారు, ఎక్కువ స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారు, స్త్రీ సాంగత్యం వల్ల అంటువ్యాధి వచ్చే యోగం కనిపిస్తుంది. అదేవిధంగా ఆ యొక్క మృగశిర నక్షత్రం వల్ల ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం, ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో వారికి ఉన్న సమయం కూడా సరిపోకుండా ఇంకా ఎక్కువ సమయాన్ని తెచ్చుకుని మరీ ఉద్యోగం చేయడం, డబ్బు ఆయన కష్టపడినంత రాకపోవడం, ఎక్కువ వ్యసనాలకు అలవాటు పడడం, ఆ వ్యసనాన్ని 10 మంది కూడా చూసి అవమానం పడడం అనేది చాలా ఎక్కువ మంది కనిపిస్తుంది. అవమానం అనేది సమాజంలో చాలా ఎక్కువగా ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు తెలుస్తుంది. తదుపరిగా ఆరుద్ర నక్షత్ర వారిని మనం పరిశీలిద్దాం. ఆరుద్ర నక్షత్రాన్ని మనం చెప్పుకున్నట్లయితే ఈ ఆరుద్ర నక్షత్రము పరమేశ్వరుడు అంటే శివుడు నక్షత్రం ఈ ఆరుద్ర. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఒక మాట అన్నారంటే ప్రాణం పోయేంతవరకు కూడా ఆ మాట మీదే కట్టుబడి ఉంటారు. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం వారు ఈ సంవత్సరం కొంచెం ఆదాయం తక్కువ ఉంటుంది, వ్యయం ఎక్కువ ఉంటుంది, ఆ ఖర్చు పెట్టే విషయంలో కూడా దేవుడు పరంగా అంటే దైవ కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు పెడతారు. అయితే ఈ దైవ కార్యక్రమాన్ని ఎక్కువ ఖర్చు పెట్టే ప్రయత్నంలో జనాల దగ్గర ప్రశంసలు చాలా గొప్పగా పొందుతారు. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే మంచివారు అనుకుంటున్నారో వారు మిమ్మల్ని ఎక్కువ డబ్బు ఇచ్చి నువ్వు ఇంకా కొన్ని మంచి పనులు చెయ్యి, ఈ మంచి పనుల వల్ల నువ్వు ఇంకా గొప్పవాడు అవుతావని ఒక ఎదురు వెనక నుంచి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. ఈ పునర్వసు నక్షత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పునర్వసు నక్షత్రం యొక్క రాముల వారి నక్షత్రం. అయితే ఈ పునర్వసు రాముల వారికి ఎంత ఉపయోగపడిందో అదేవిధంగా మానవులకు కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పునర్వసు నక్షత్రం మనం ఒక 2 నిమిషాల పాటు వెనక్కి వెళదాం. అంటే త్రేతాయుగంలో రాముడుగా, ద్వాపర యుగంలో కృష్ణుడుగా, ఈ కలియుగంలో ఎవరు అంటే త్రేతాయుగంలో భగవంతుడు రాముడు రూపంలో ఉద్భవించాడు, ద్వాపర యుగంలో కృష్ణుడుగా దేవుడు ఉద్భవించాడు. మరి ఈ కలియుగంలో ఎవరుగా ఉద్భవించాడు భగవంతుడు అంటే రాతి రూపంలో అంటే రాతి రూపంగా దేవుడు ఉద్భవించాడు. అంటే ఒక రాయి రూపంలో స్వామి ఉన్నాడు. ఆ స్వామికి శక్తి రావాలంటే ఏమి చేయాలి, అంటే 33,333 దేవుళ్ళు ఉన్నారట. ఈ దేవుళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా మాస కళ్యాణము అని ఉంటుంది. మాస కళ్యాణము అంటే నెలవారీ కళ్యాణం. మనందరికీ సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు జరుపుకోవడము. ఇప్పుడు సమాజం అంతా మారిపోయింది కాబట్టి జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకోవాలి. అలాగా భగవంతుడికి ప్రతి మాసము కూడా భగవంతుడికి కళ్యాణం జరపాలి. ఏ దేవుడు ఉంటే శివుడు ఉంటే శివుడికి, సత్యనారాయణ స్వామి ఉంటే సత్యనారాయణ స్వామికి, శ్రీరాములు వారు ఉంటే రాములు వారికి మాస కళ్యాణం అనేది చాలా అవసరం. అందులో మనం పునర్వసు నక్షత్రానికి మనం సంప్రదించుకున్నట్లయితే
పునర్వసు రాముల వారి నక్షత్రం. మానవులందరికీ కూడా ఈ పునర్వసు నక్షత్రం ఎలా ఉపయోగపడుతుందయ్యా అంటే, చాలా సౌమ్యము, చాలా సౌఖ్యుడు, ఎక్కువ మాట్లాడబోవడం, మాట్లాడకుండా ఉండడం, మౌనమే అన్నిటికీ సమాధానంగా ఉంటారు వాళ్ళు పునర్వసు. కానీ ఒకసారి కోపం వచ్చిందా, ఏదో ఒక వస్తువు నాశనమైపోవడమో, ఎవరో ఒకరు దూరం అయిపోవడమో జరుగుతుంది. రావడం చాలా కష్టం, వచ్చిందంటే ఆపడం ఇంకా కష్టం. ఈ విధంగా ఈ పునర్వసు నక్షత్రము ఉంటుంది. అయితే మొత్తానికి మనం చూసినట్లయితే ఈ పునర్వసు నక్షత్రంతో కూడుకున్న మిథున రాశి ఈ సంవత్సరం ఎక్కువగా వృత్తి వ్యాపారాలలో ధనము సంపాదించడం తక్కువ, ఖర్చు పెట్టడం ఎక్కువ. ఈ ఖర్చులో శత్రువులు ఎక్కువగా రావడం ఈ సంవత్సరం కొంచెం కష్టకాలమనే చెప్పుకోవాలి. అయితే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం దాదాపు 70-80% బాగోలేదు, మిగతా 30-20% కూడా కొంచెం బాగున్నదని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితాల్ని కొద్దో గొప్పో దేవుడికి అంకితం చేస్తున్నారు కాబట్టి ఆ దేవుడు మిమ్మల్ని, దేవుడి యొక్క చల్లని చూపు మీ మీద పడడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేయడానికి ఈ యొక్క నేను, నా యొక్క ముక్తి ఛానల్ కూడా మీకు అవసరపడుతుంది. ఆ విధంగా మీరు ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీ యొక్క వివరాలన్నీ కూడా మెన్షన్ చేసినట్లయితే మేము చూసి మరింత, అంటే మరింత గొప్పగా మీకు దగ్గరగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని తగ్గించే ప్రయత్నం చేయడానికి నేను, నా యొక్క ముక్తి ఛానల్ కూడా ప్రోత్సహిస్తాము, మీకు ఉపయోగపడే ప్రయత్నాన్ని చేస్తాము.